వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మా అత్తగారు వాళ్ళ ఊర్లో మేము మొక్కు అనేది తీర్చుకున్నామండి. సో కలువాయమ్మ గుడిలో మా అత్తగారు అయితే మొక్కుకున్నారు. కోడి అనేది చేసి పొంగలి అనేది పెట్టుకుంటాము అనేసి. సో ఫ్యామిలీ అయితే మేమందరం అయితే గుడికి అనేది వెళ్తున్నాము. సో అక్కడ తీసిన వీడియో అనమాట. ఫ్యామిలీ అంటే మా బావగారు వాళ్ళు వచ్చారు, అలాగే మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. మా మరిది వాళ్ళైతే రాలేదు, వాళ్ళకి లీవ్ దొరకకపోవడం వల్ల వాళ్ళైతే రాలేదండి. సో మిగిలిన వాళ్ళైతే ఉన్నాము. సో ఫైనల్గా అయితే మేము మా ఊరు నుంచి కలువాయమ్మ గ్రామదేవత అని ఉంటుంది టెంపుల్, అక్కడికైతే వెళ్తున్నాము. 1 కిలోమీటర్ అనమాట మా ఊరు నుంచి. సో మార్నింగ్ అనేది బయలుదేరామండి, 9కి అలా బయలుదేరాము. 1 కిలోమీటర్ కాబట్టి జస్ట్ ఒక 10 మినిట్స్లో అనేది మేము వెళ్ళిపోయాము. సో మేమంతా రెడీ అయ్యి పిల్లలు అంతా రెడీ అయ్యి వెళ్ళేసరికి 9 అయితే పట్టింది అనమాట టైం అనేది. సో పొంగలి అనేది కూడా ఏంటంటే మనము మేము ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తున్నాము. అంటే కొంతమంది ఏంటంటే అక్కడే చేసుకుంటారు, కానీ అంత టైం లేదు కదా, అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసుకోవడం అనేది కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము ఇంట్లోనే చేసేసుకొని దాన్ని మనం ముట్టుకోకుండా సపరేట్గా మనం తీసుకువెళ్ళచ్చు. సో ఇదైతే మనం గుడికి వెళ్ళే బయట అనమాట సరౌండింగ్ అంతా ఇది. సో ఇక్కడైతే మేము గుడికి అనేది ఫైనల్గా వచ్చేసామండి. సో వీడియో తీయాలి అనేది కొన్ని క్లిప్స్ తీయలేదు. సో కొన్ని క్లమ్జీ అవ్వచ్చు, కొంచెం ఒకటి ముందు వెనకగా అలా రావచ్చు, ఒక సీక్వెన్సీలో అయితే లేవు, ఏమీ అనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇక్కడైతే ఆటో అనేది దిగుతూ ఉన్నారనమాట. ఇక్కడైతే చిన్న వీడియో అనేది తీశాను. సో తినైతే మా తోడుకోడలు, పెద్ద తోడుకోడలు, అలాగే మా ఆడపడుచు వాళ్ళ కూతురు అనమాట. సో ఇదే అండి టెంపుల్, శ్రీ కలువాయమ్మ గ్రామదేవత, అంటే కలువాయి మండలము. సో కలువాయమ్మ గ్రామదేవత అనే అమ్మవారు అనమాట. సో మరి బహుశా అప్పుడు ఒకవేళ గ్రామంలో ఉండిందేమో తెలీదు, కలువాయమ్మ గ్రామదేవత అని మాత్రమే ఉంది, బట్ అదైతే మండలమే. సో ఇదైతే బయటంతా సరౌండింగ్ ఏరియా అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చాలా దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారు. సో ఎవరైనా మొక్కులు అది తీర్చుకోవడానికి కూడా దూరం నుంచి వచ్చినా వాళ్ళు సపోజ్ మేక కానీ అదేమైనా అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చినా అక్కడే మనం బయట ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా వంట అది చేసుకొని ఎవరైనా బంధువులు వచ్చినా అక్కడే చేసుకొని తిని కూడా వెళ్ళచ్చు. లేదు అంటే నైవేద్యంగా చూపించి దాన్ని కొంతమంది ఇంటికి తీసుకువెళ్ళి కూడా చేసి పెడతారనమాట. నేనైతే ఫైనల్గా పొంగలి దబరాన్ని తీసుకొని లోపలికి వస్తున్నాను. వెనకాలైతే మా మామయ్య గారు అది కోడి అనే దాన్ని బయటకి తీసి లోపలికి అనేది తీసుకొస్తున్నారండి. లోపలికైతే వస్తూ ఉన్నానమాట, పొంగలిది అనేది తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక్కడ వీడియో అనేది తీశారు, బట్ ఎవరు తీశారో తెలీదు. మా హస్బెండ్ కొంత తక్కువే తీశారు, మా ఆడపడుచు మా తోడుకోడలు వాళ్ళే తీశారండి. ఆయనైతే హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట. సో చిన్నగా ఒక ఫోటో అనేది తీసుకుందాము అందరం కలిసి అనేసి నేను పిలుస్తూ ఉన్నానమాట. సో ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోటోలు వీడియోలు యూట్యూబ్ అనేది ఉందంటే ఒక మైండ్లో మనకు ఒక వైపు అనేది తిరుగుతూ ఉంటుంది కదా, అలా తిరుగుతూ ఉంది. సో అందుకే గుర్తుగా ఉంటాయి అని మాత్రమే పెడుతున్నానండి. సో పక్కన మీరు చూసే ఉంటారు కదా, మొక్కు అనేది తీర్చుకుంటూ ఉన్నారు అందరూ కూడా. మేక అనేది కోసేవాళ్ళు కానీ పొంగళ్ళు అక్కడే పెట్టుకునే వాళ్ళు కానీ మొక్కు అనేది అక్కడే తీర్చుకుంటూ ఉన్నారు. సో ఫైనల్గా అయితే మేమైతే లోపలికి అనేది వెళ్ళి మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు అనేది చేయాలి కదా. మా అత్తగారు కూడా వచ్చేసారు, అలాగే మా బావ, అందరం కూడా ఒక ఫ్యామిలీ పిక్ అనేది తీసుకుందాము అనేసి తీసుకుంటున్నాము. సో అక్కడైతే నేను ఆ పొంగల్ దబర్ అనేది తలపైన పెట్టుకోవాలి అనేసి పెట్టుకుంటున్నాను. సో గుండు పైన దబర్ అనేది పెట్టుకుంటే వాళ్ళు నవ్వుతుంటే నాకు కూడా కొంచెం నవ్వు అనేది వచ్చింది. బట్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఇంకా మనం పెట్టుకోవాలి కదా, తప్పదు కదా, మొక్కు అన్నప్పుడు మనం అలా ఎలా చేయాలో అలాగే చేయాలి. సో అలా పెట్టుకొని ఒక పిక్ అయితే దిగేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు అనేది చేశాము. మనకేంటంటే ఇక్కడ కలువాయమ్మ మెయిన్ అనమాట అమ్మవారు, అలాగే గంగమ్మ వారు ఉంటారు, అలాగే పోతురాజుల స్వామి అనేది ఉన్నారు, వీళ్ళు మెయిన్. అలాగే మనకు వినాయకుడు స్వామి కూడా ఉంటారు, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట గుడి చుట్టూ. అయితే మేము ఇలా ప్రదక్షిణాలు అనేది చేసేసామండి. కొంచెం పర్వాలేదు, ఫ్రీగానే ఉంది. కొంచెం మార్నింగే వెళ్ళాము, అది కూడా మేము వెళ్ళింది ఫ్రైడేనే కాబట్టి ఉంటారు, బట్ కొంచెం పర్వాలేదు, ఓకే. అంత మరీ అంత రష్గా అయితే ఏం లేదు. సో ఫైనల్గా అయితే మేము గుడి చుట్టూ తిరిగేసి ప్రదక్షిణాలను చేసేసి అది ఉంటుంది కదా నైవేద్యం అనేది అమ్మవారికి చూపించాము. వీడియోస్ అనేది లోపల నేను ఏమీ తీయలేదండి, తీయకూడదు కదా. సో బయటైతే ఇంకా ఆ నైవేద్యం పొంగలు ఏదైతే పెట్టామో అది అందరు దేవుళ్ళ దగ్గర కూడా మనం కొంచెం కొంచెం పెట్టాలనేసి ఆకులో కొంచెం కొంచెంగా ఆ దేవుళ్ళకి అనేసి పెడుతూ ఉన్నామన్నమాట, తెచ్చిన పొంగలు ఏదైతే ఉందో అది. సో మనం అది ఇంటి దగ్గర చేసుకొచ్చినా మనం దాన్ని ముట్టుకోకుండా అంటే టచ్ చేయకుండా ఎంగిలి చేయకుండా తెస్తాం కాబట్టి ఇక్కడ అందరికీ నైవేద్యం అనేది ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంట్లో వాళ్ళమే నైవేద్యం అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా అయితే ఫైనల్గా అందరి దగ్గర దేవుళ్ళ దగ్గర కొంచెం కొంచెం అనేది పెట్టేసి మేమైతే ఇంకా బయటకు వస్తాము. బయటకు అనేది వచ్చిన తర్వాత మనము ఎవరైనా కోడి మేక కానీ ఏదైతే ఉంటుందో అది నైవేద్యం అనేది ఇచ్చేసి ఇంటికి అనేది వెళ్తారు, లేదా అక్కడే కుక్ చేసుకుంటారు అన్నమాట.
ఇంక మేమైతే ఇంకా రిటర్న్ అనేది అవుతున్నాము. సో బయటికి అమ్మవారికి కోడి అనేది నైవేద్యం చూపించేసి ఇంక ఇంటికి అనేది తీసుకువెళ్ళడానికి అనేది మేము వెళ్తున్నామండి. సో ఫైనల్గా అయితే ఇది వీడియో. సో నేను రియల్ వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ గుడిలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది ఇంకొస్తే కాపీరైట్ వస్తుంది అనేసి నేను రియల్ వాయిస్ అనేది పెట్టలేదు. సో ఫైనల్గా ఇంకా అయినంత వరకు కొన్ని వాయిస్ ఓవర్స్ ఇచ్చానండి. సో మీకు వ్లాగ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే ముందు ముందు కూడా కొన్ని వ్లాగ్స్ అనేవి వస్తాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.